విశాఖ ఉక్కు కర్మాగారంలో బయోమెట్రిక్ విధానాన్ని నిలిపివేయాలని కోరుతూ అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు విశాఖ ఉక్కు డైరెక్టర్ పర్సనల్ కార్యాలయాన్ని ముట్టడించారు. బయోమెట్రిక్ నిలిపివేత కోరుతూ డైరెక్టర్ తో జరిపిన చర్చలు ఫలించకపోవడంతో నిరసనకు దిగారు. అడ్మిన్ బిల్డింగ్ ముందు ఆందోళన నిర్వహించారు. కార్మికులకు నూతన వేతనాలు అమలు చేయాలని, స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడపాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమపై ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తుందని మండిపడ్డారు. తమ సమస్యలు పరిష్కరించకుండా బయోమెట్రిక్ విధానం అమలు చేస్తే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మెట్రిక్ పెట్టడం కోసం మనకు భయమేమి లేదు, డ్యూటీ చేస్తున్నాం కాబట్టి. ఈ కష్టకాలంలో కూడా 20,000 కోట్ల రూపాయలు అమ్మకాలు అమ్మాము, ఇది మనకి అర్థం చెప్తా ఉన్నాం. మీకు చేతనైతే రా మెటీరియల్ ఇప్పించండి. భారత ప్రభుత్వం దగ్గర ఆయన వారు ఇప్పించడం కూడా చేత కానీ ప్రభుత్వం, రైల్వే ఖాళీ రేఖలు ఇవ్వడం చేత కానీ ప్రభుత్వం, కోల్ ఇండియాలో కోల్ కూడా ఇవ్వడం చేత కానీ ప్రభుత్వం. కార్మికులంటే క్రమశిక్షణలో పెడతాట, మీకు క్రమశిక్షణ ఉందని అడుగుతా ఉన్నాం. దేశ ప్రజల ఆస్తి 3 లక్షల కోట్లు కార్మిక వర్గం కష్టపడి నువ్వు 5,000 కోట్లు పెడితే 3 లక్షల కోట్లు తీర్చిదిద్దింది కార్మిక వర్గం, దానికి నిదర్శనం చెప్తాను. సీఎండి వచ్చిన తర్వాత అక్షరాల 6,500 కోట్ల రూపాయలు బొక్క పెట్టాడు కంపెనీకి, కిందలతో చేసుకున్న ఒప్పందాలు బయట పెట్టమన్నా దాచుకుంటా ఉన్నాడు. ఇది నీ బాబు గారు ఆస్తి కాదు, నీ సొంత ఆస్తి కాదు. జింతలతో చేసిన ఒప్పందం బయట తేవడం లేదు. ఈ ఉద్యమాన్ని చంపేయడం కోసం బిలాయిలో మాట్లాడినాం, ఒక సర్క్యులర్ లేదు, బయోమెట్రిక్ లేదు, దుర్గాపూర్ లో మాట్లాడినాం, రూర్కెలలో అంతకన్నా జరగడం లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో బయోమెట్రిక్ పెడతానున్నావు అంటే కారణం ఉద్యోగాలు క్రమబద్ధం కాదు, రోడ్డు మీద రాకుండా ఉండాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. అదే పరిస్థితి వస్తే మిమ్మల్ని గుట్టలు కూడా వేసి తరిమి ఈ ప్లాంట్ వదిలిపెట్టే సమస్య లేదు. మా పూర్వీకుల త్యాగాలు, నిర్వాసితుల భూములు, 32 ప్రాణాలు పోదు వచ్చిన కర్మాగారాన్ని కాపాడుకోవడం కోసం ఆంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి, దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి బాల్స్ విత్డ్రా చేసుకోకపోతే మీ అంతా చూస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉద్యమం కొనసాగుతుంది అక్కడ లోపల.